का स्कीम कटे मेम दीकने वस्तु मीना रेट पड़ती स्कीम इतना चूपुर का मेम दीकने वस्तु मीना यानी मेमू न्याय का बतकेटोल के न्याय का जरगो ले पार्टी जरपत ये पार्टी जरपद अने का मध्य तरगति कुटाल ये पार्टी न्याय से कनबड़ वालू इप्ड ओटे ओटक का मोकतर अभी చెప్పుకుంటారు ఎవర్ది వాళ్ళే చెప్పుకుంటారు ఈ ఈ పార్టీస ఈ పార్టీలు గొప్ప చెప్పుకుంటారు ఆ పార్టీలు సా పార్టీలు గొప్ప చెప్పుకుంటారు ఇప్పుడు అభివృద్ధి గురించి అడిగితే నష్టం ఎక్కువ ఉందని చెప్తున్నా నేను అభివృద్ధి గురించి మీరు ఇస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు నష్టం ఎంత వస్తుంది మాకంటే మేము కొనే వసూల మీద ఎంత బడ్జెట్ వస్తుంది మాకు మధ్యతరగతి కుటుంబం పోయి ఒక 1000 రూపాయలు తీసుకోకపోతే బ్యాగ్లకు సామాను వస్తలేదు వాళ్ళు ఏం చేసి తెచ్చుకోవాలి చెప్పండి చేసేది కూలి కూలి పనిలా ఎంత ఎల్తది వాళ్ళకు మాకు డబుల్ బెడ్ రూమ్ అని కాదు ఒకటి ఏం గింత చింతాకంత వసూ కూడా మాకు రాదు ఎందుకు రాదు అంటే ఈ గల్లీకి మొత్తం మాకు నీళ్లు కూడా లేవు మాకు నీళ్లు వాటర్ కూడా లేదు తాగడానికి కేసిఆర్ నీళ్ళని ఇడిస్తే ఎప్పుడో ఒకసారి వస్తాయి పోతాయి కానీ మాకు ఈ గల్లీ గల్లీకి ఒకటి బోర్ వేసుకున్నారు మా గల్లీకి ఒక బోర్ కూడా లేదు నీళ్లు పుల్లు పోతే మరి ఈ బోర్ వేసినా నేను ఇంటి ముందల బోర్ వేసినా ఈ గల్లీకి మొత్తం బోర్ కావాలని అడుగుతారు నీళ్ళ నీళ్ళ గురించి కూడా అడుకొని పిచ్చుకుంటే భావ్యం కాదని మేమే పెట్టిచ్చి పెడతాం అడుగుండి వీళ్ళందరూ తీసుకుపెట్టాలని అడుగుండి గేర్ల అట్లా ఇండ్లు కట్టేటోళ్ళకి ఎక్కడ అందుతాయి తాగేటోళ్ళకి ఎక్కడ అందుతాయి మేమేసి అంటే తినేటోడు కూడా మీరు వేసిండ్రు అని ఒప్పుకోవాలి మేమేసిమని మీరు ఒప్పుకుంటే కాదు ఈ స్కీమ్లు కూడా నమ్మకం లేదు మాకు ఈ స్కీమ్లే కాదు ఎవ్వరు ఇచ్చిన స్కీమ్లు కూడా నమ్మకం లేదు వీళ్ళు వచ్చే స్కీమ్లు ఇస్తారు వాళ్ళు వచ్చే మేము వేసినాం కాబట్టి మేము బలే అయిపోయినాం కాబట్టి ఏం లేదు ఇప్పుడు ఇల్లు కడుతున్నాం గృహలక్ష్మిలో 3 లక్షలు వస్తాయని ఇస్తారు పేపర్కు అందరం అప్లై చేసినాం మరి ఒక్కరికన్నా గృహలక్ష్మి వచ్చిందని గమే భర్త దాచిపోయినాము ఉంది నాకు భర్త ఉన్నాడు ఓకే కష్టం చేసి బతుకుతాం అని ఇద్దరు పిల్లలు ఉండరు ఒక భర్త లేడు ఆమెకు మళ్ళీ ఆమెకన్నా ఇవ్వాలి కదా వచ్చి అరే మా దాంట్లో ఒకరికి వచ్చి అనే తృప్తి అని ఉంటుంది కదా మాకు ఏమీ లేదు సూపెట్టు మరి ఈడ ఈ గల్లీలో ఎవరికన్నా వచ్చింది ఈ మనిషి కానీ సూపెట్టు మన కాని కనీసం తాగేట నీళ్ళు ఉండ ఈ గల్లీలని సూపెటమను వాళ్ళు అట్లే చెప్పుకుంటారు ఎవ్వరు గెలిసా వాళ్ళు అట్లే చెప్పుకుంటారు సార్ ఎవ్వరు గెలిచినా వాళ్ళు అట్లనే చెప్పుకుంటారు కానీ మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఎవ్వరు ఏమి ఇచ్చేది లేదు ఎవ్వరు వచ్చినా మధ్యతరగతి కుటుంబాలను మాత్రం ఆదుకునే గవర్నమెంట్ లేదు ఇప్పటికైతే ఇంకా ఎవరిని అడుగుతా పోయి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిపించినాం ఇంతవరకు కనకే లేడు ఏదన్నా కావాలంటే అడిగేదే లేదు ఇచ్చేదే లేదు మరి ఇంకా వీళ్ళు కూడా గెలిస్తే కంటే వాళ్ళు కూడా గెలిస్తే కంటే ఇప్పటి వరకు చాలా మటుకు ఏది కాలే మా పని ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా తినే గవర్నమెంటే వస్తుంది కానీ నిజాయితీ అయిన గవర్నమెంట్ ఇప్పుడు లేదు ఇంద్రమ్మ 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 అని మీరు చెప్తున్నారు ఆ ఇంద్రమ్మ కొద్దో గొప్పనో మంచిగా చేసింది కాబట్టి మీకు ఆ నమ్మకం ఉండి మాకు చెప్తున్నారు కానీ ఆమె దాంట్లో సగం కూడా ఇప్పుడు లేరు ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఇంద్రమ్మ దాంట్లో సగం కూడా లేరు మా ఊర్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు మంచిగా అన్ని చేసేటోళ్ళు ఉండరు అనేది నమ్మకం లేదు ఎట్లా ఉండాలి లీడర్ అంటే ఏం లేనోడు లీడర్ అయితేనే మా స్థితిగతులు ఏదో మేము తిప్పలవాడేది ఏదో ఆయన వడింటాడు కాబట్టి తెలుస్తుంది ఉన్నోళ్ళని రాజకీయ నాయకులను చేస్తే మాకు ఏమ వాళ్ళు ఎట్లుంటారో వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉంటే వీళ్ళు అడగతిన పొజిషన్లోనే ఉంటారు కొంచెం కూడా డెవలప్ గారు గ్రామం డెవలప్ అయ్యింది ఊరు డెవలప్ అయ్యింది ఇంటి యజమాని ఒక కంట్రోల్గా సంసారం చేస్తేనే ఇంట్లో పిల్లలకు అనేసి బాగుపడతారు ఇంకా యజమాని తప్పుడు దారులు ఎదిరినాక ఇంకా పిల్లలేం బాగుపడతారు సార్ మేము టీఆర్ఎస్కి వెళ్ళి కానీ ఏ పార్టీకి వెళ్ళి ఏం పొందలేదు సార్ మేము కష్టం చేసుకుంటున్నాం బతుకుతున్నాం మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు మేము 5 మంది మన్నరాములము మాకు కొంచెం ఏ భూమి ఉంది ఏదో కూలి నెల చేసుకుంటున్నాం మీరు ఉంటున్నాం అంతే మాకు ఎవ్వరు ఏమి ఒక రూపాయి సాయం ఎవరిది ఏం మెరుగం సార్ మాకు ఎవ్వరు ఏం చేయలేదు రాలేదు సార్ మాకు ఏది రాలేదు కొంచెం 4 ఎకరాల పొలం ఉంది అది మా అమ్మ పేరు మీద ఉంది ఆ పింఛని అవి ఏది వచ్చినా మా అమ్మకి ఇస్తున్నాం మేము పాలమురుకుతున్నాము ఇందులో పని చేసుకొని వస్తున్నాం ఇంకంతే సార్ మాకేం లేదు ఏం రాలేదు ఏం మాకు ఏం సాయం చేసిన వాళ్ళు ఏం లేరు ఇంకా మేము ఇంతవరకు చేసినాము అంత ఆయన ఉన్నంత వరకు కొన్ని మంచిగా జరిగినాయి ఇంద్రం ఉన్నంత వరకు కానీ ఇంకా ఆ పార్టీ పోయిందంటే అంత బేకార్ అయింది అంత లొల్లులు తినకము వాళ్ళదే అయ్యింది ఏం లేదు దాంట్లో ఎవరికి ఉన్న వాళ్ళకి చేసిండేమో సార్ బీదోళ్ళకి అయితే ఏం చేయలేదు మాకు ప్రాబ్లం అంటే మాకు ఇంత ఇల్లు లేదు ఇండ్లు లేవు సార్ మేము చిన్న కుటుంబంలో పుట్టినాము ఇండ్లు లేవు మా దగ్గర డబ్బులు లేవు ఏదన్నా ఇంత కొనుక్కొని కట్టుకునికే ఇంకా అట్లే ముదురుకుంటున్నాం మాకెవ్వరు సాయం ఏం చేస్తలేరు మాకెవ్వరిని అడగబోయిన ఇంకా అన్నట్లు పోతారు సార్ మాకెవ్వరు సాయం చేస్తలేరు ఎవ్వరు మంది వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళే దొబ్బుకుంటారు వాళ్ళే పోతారు అదే ఊళ్ళో లీడర్లు వాళ్ళు ఎంబడి ఉంటారు ఇంకా అక్కడనే పోతారు ఆయన ఏది మటుకం వచ్చి చూడాడు ఇట్లా ఏం చేస్తలేరు సార్ ఆయన మేము 2-3 మాటలు కూడా ఇంకా కలిసినాము ఆయనను ఇంకా చెనవే ఈడ వింటాడు అతను కోతాడు వదిలిపారేస్తాడు అంతే మాకేం లేదు సార్ ఇంత ఇండ్లు ఇస్తే ముదురుకొని కూలి అనాలి చేసుకుంటాము ఉన్న పొలాన్ని చూసుకొని బతుకుతాం అంతే వాళ్ళు చెప్పేది మాకు నమ్మకం లేదు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని నమ్మకం ఉండే
ఓకే అంటున్నాం నువ్వు రా రాకపో మేము వేసేది బరాబర్ నువ్వు వస్తావా రావా మాకు దేవుని తెలుసు దేవుని దయ వల్ల రావాలి తిరుపతి వెంకటేశ్వర పుణ్యాన అని మొక్కుతుల కాంగ్రెస్ రావు రావాలని నాకు అభిమానం ఎందుకు అంటే నాకు ఇల్లు ఇచ్చిండు నేను రుణం తీర్చుకోవాలి పుల్లిరాని ఇచ్చిండు తీర్చుకున్నాలి ఓటు వేయలేదు ఆయన నేను తీర్చుకున్నాను అంటున్నా ఎవరు ఎక్కున్నా ఆయన ఇచ్చిండు పిలిచి ఇచ్చిండు నా టీఆర్ఎస్ పార్టీ అంటే కూడా ఇచ్చిండు మరి నేను ఓటు వేయలే కదా మరి ఇప్పుడు ఇప్పుడు వేస్తా ఓటు నాకు ఇవ్వడు వాడు ఇచ్చిన నాకు నాకు చాలు ఇచ్చిన కాడికి చాలు నేను ఓటేయాలి ఈయన అన్నీ వేసాడు తెల్లగా అయిపోయి మొత్తం తెల్లగా తెల్లగా అయింది అంటే ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది బీడు పెట్టించాడు మా చెల్క బీడు పెట్టించాడు మా పాలోడు ఒకడు పోయి ఆయన నింబడి పడితే మా చెల్క బీడు పెట్టించాడు అన్న ఏడ ఇచ్చాడు గిది ఇచ్చినమని చెప్పమని గిది ఇచ్చినమని చెప్పమని పుల్లిరాని తప్ప నాకు ఎవ్వడియ్యాలి తెలుగుదేశం అడియలే ఎవ్వడియలే పుల్లిరాని ఇచ్చాడు ఆయన చచ్చిపోయిండు నేను బతికి ఉండా జూట అయితే చెప్తలే ఇంకా నా దర్వాజా చూపిస్తా నా కిటికీలు చూపిస్తా నా ఇల్లు నీవేమి ఇచ్చినా నాకు చూపు కొట్లాడదాం బరాబరి కొట్లాడతా నా గొంతు కోసిన నేను ఇళ్ళకేస్తా అది నా లెక్క నాకు పింఛను అడితే నీకు ట్రాక్టర్ ఉంది నీకు బుద్ధి ఆట అని చెప్పేటోడు నీవేనా 45 ఎకరాల భూమి ఉంది ఈడ ఎంపీ ఉన్న ఊళ్ళ్యా నా తల్లూరు అది ఆడ పింఛను ఇస్తాడు రెడ్డికి 45 ఎకరాలు ఎక్కడ నాకు 2 ఎకరాలు ఎక్కడ మనకు పింఛను వస్తుంది నాకు రాదా హలో ఈడ రోడ్ మీద ఉండదు జరసేప ఆగు ఉన్నది చెప్తున్నా సార్ నేను పింఛను ఇస్తున్నారు నీకెందుకు రాదా అంటూ నేను నిన్న వచ్చిన పెద్దల పండుగ రెడ్డి నీకెందుకు ఇస్తారు నాకెందుకు ఇవ్వరు నాకు పింఛను వెళ్ళేదన్నాక నీవెవరు నేనెవరు నేను ఎట్లా బతకాలి ఏం గడ్డి తినాలనా నాకు 10 ఎకరాల భూమి ఉందా ఏముంది ఏమున్నాక ఇయ్యరు చెప్పు నేను ఏనాటుడా కాంగ్రెస్కి వేస్తా నాకు ఇల్లు ఇచ్చుడు ఆ రూడాన్ని తీర్చుకున్నాలే ఎవరు పుల్లిరాని ఇచ్చి నాటుండగా ఆ రూడం అయితే తెరుచుకోవాలిగా నేను చూపిస్తాను లేదు చూట అంటే దర్వాజా పీకలేను ఎవరు చెప్తే పీకలేను ఉండదు దా చూపిస్తాను నా ఇల్లు రోడ్డు మీద ఉంది చూపిస్తా దాండి మరి నీవేమి ఇచ్చినావు నాకు చూపు నీ పార్టీలో ఉండి జెండా నీకు వాతినే నాకేమి ఇచ్చినావు చూపు మాట్లాడదాం ఏడైతే మాట్లాడు అంజమ్మ నీ సిందార్పల్లి ఈ మా పరిస్థితి అయితే 8 దినాలకు ఒకనాడు నీళ్ళు నీళ్ళు ఇడ్చలేడు ఒక్క బొట్టు నీళ్ళు లేక సస్తున్నాము ఈ గల్లీ పూర్తిగానే నీళ్ళు లేవు ఎవరు అడిగేటోళ్ళు రారు ముందలకి రారు అడగరు ఏడిడుస్తున్నాడు ఏడిడుస్తున్నాడు ఎమ్మెల్యే వచ్చినాడు అడిగితే ఇడుస్తాడు ఇడుస్తాడు అని ఇట్లా చెప్తాడు పోతాడు ఏడిడుస్తున్నాడు ఆయన ఇడిసాక నీళ్ళు లేక ఒక బట్టలు ఉతుకునే బట్టలకు నీళ్ళు లేక ట్యాంకులతో కొనుకొచ్చుకొని 4 ట్రాక్టర్లు రా ఓన పడ్డట్లే వర్షం పడ్డట్లే కొనుకొచ్చుకుంటున్నాము ఒక డమ్ముకు వస్తాయి ఒక బాత్రూంలోకి ఒక డమ్ముకు వస్తాయి 2 డమ్ములకు వస్తాయి ఇంటి యాదలకు 15 మందికి 20 మందికి ఏడదారిపోతాయి మాకు అట్లా నీళ్ళు గంట సేపు అని ఇడిచితేనైనా బాగుంటుంది కదా సార్ మీరే చెప్పుండ్రి ఏమి జరుగుతుంది ఒక ఊళ్ళో పడితే పల్లెటూళ్ళలో పడితే ఇడుస్తుండ్రు రోజు రోజు ఈ ఊళ్ళు ఇడుస్తుండ్రా రోజు కూడా అంగి ఇడవరు 15 మంది ఉంటే అడిగితే ఇడుస్తాడు అంటారు ఇట్లా అంటారు ఉరుకుతారు నల్లళ్ళు ఇడిచేట ఆయన కూడా అంగి ఇడుస్తా అంటాడు పోతాడు ఆయన కూడా అంగా ఏం చెప్తాడు ఆయన ఆయన ఇడుస్తా ఆడ పైపులు వాలిపా ఈడ పైపులు వాలిపా నేనేం చేతు అంటాడు నీళ్ళు లేక వస్తున్నాం నాయన మాకైతే నీళ్ళది ఒకటి వేస్తే పైసలు లేకున్నా సరే ఏం లేకున్నా సరే వేస్తాం కానీ విమానం పోతే మాకు నీళ్ళు కావాలి ముఖ్యంగా ఎవరు నీళ్ళు సాయం చేస్తే వాళ్ళకు మా ఇబ్బనగారు ఇంత దగ్గర చిట్టి అన్నట్లే కానీ చిట్టి కన్నా అద్మానం అయిపోయింది ఇది గల్లీ ఇంకా మోరీదేవే కొడుకులు కూడా లేరు మోరీ చూస్తే మీరు ఎంత ఘోరంగానే ఇప్పుడు చూపించపోతే ఓ సార్కు కౌన్సిలర్ పట్టించుకుంటాడు అక్కడ చెప్తే చెప్పినా తినామా అనుకుంటా పోతాడు కౌన్సిలర్ ఎక్కడ పోతాడో గెలిచినప్పుడే కౌన్సిలర్ ఏడొస్తాడు సార్ రారు ఎవరు రారు ఏం చేయరు ఈ గల్లీలా నేను ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో ఒకటి మక్కల మిషన్ ఇచ్చినారు నాకు పెట్రోల్ పంప్ ఇచ్చినారు సబ్సిడీ కింద ఇప్పుడు తాగనీకే మాత్రం ఒక 6 నెలలకు ఒకసారి ఒక 5000 వేస్తున్నాడు వచ్చిన ఒక 5000 4 దోసలు దొరకపోతే 5000 కంప్లీట్ అయిపోయింది ఓ కిలో కూరకు అది మందుకే సరిపోయింది నాకు ఇప్పటి వరకు కూడా 5000 వేస్తున్నాడు కానీ ఏడికి వేస్తున్నాడో తెలియదు నాకు కాంగ్రెస్కి వెళ్ళి సబ్సిడీ కింద
ట్రాక్టర్ యంత్రాంగాల అంటే ప్రతి ఐటమ్ ఇచ్చిండు మెషిన్లు గాని నాగెళ్ళు గాని కేజీలు గాని ప్రతి ఒక్కటి ఇచ్చిండు ఈ 5000 చేసి తాగడానికి తప్ప ఏడుకు పోయం లేదు ఆ 10 రూపాయల కిలోనా 5 రూపాయల కిలో కిలో బియ్యం వేస్తున్నాడు అది అందరికీ వస్తేనేమో బాగుంటుంది లబ్ధి పొందుతది ఆగు ఆగు అందరు ఇస్తేనేమో అందరికి ఇస్తే ఇంట్లో 10 మందికి ఇస్తేనేమో లబ్ధి పొందినట్లు ఎవనుకో ఇస్తాడు ఆ తినే బియ్యం కూడా కోళ్ళు కూడా తింటలేవు ఆ బియ్యం ఇక్కడ మందులు కొడతారు తెచ్చి స్టాక్ వేస్తాడు అక్కడ వేస్తాడు వేస్తున్నాడు కోళ్ళు కూడా తింటలేవు మా ఇంటికాడ కోళ్ళకి వేస్తే డెవలప్ గో ఈ చెట్లన్నీ ఆయన వీటిని రోడ్లు వేసినాయి అవే మళ్ళీ ఆడ పోతే అవే అవో మా స్కూల్ జడ్పిహెచ్ఎస్ స్కూల్ ఇంకా పెద్ద మోరింది బాయ్ ఉంది అన్ని పోషణ ఆడికే పోతున్నాయి అవే పోసి మళ్ళీ మళ్ళీ ఊరికి మొత్తం దాపుతున్నారు జడ్పిహెచ్ఎస్ స్కూల్ ఇంకా ఉంది అందరికి తెలుసు పెద్ద గ్రాండ్ డ్రాయింగ్ చేస్తాను అది కాలేదు మోరి పెడతాడు మోరి కాలేదు మా భూమి ఎంత 3 ఎకరాల భూమి పోయింది ఊరేంకాల లబ్బుకుండి దాని ఎప్పుడో మోరేస్తాడు ఎంత 10 లక్షలు 20 లక్షలు వేసి టెండర్ వేసి చేస్తాను ఇంతవరకు చేయలేదు 9 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇంతవరకు వస్తాడు చేస్తాడు వెళ్ళిపోతాడు బోనాల పండుగకు వస్తాడు ఇట్లా బాట జీతం అని అంటే ఇప్పుడు భూమి ఉంది అందరితో ఉంది గవర్నమెంట్ భూమి ఆ వన్ భూమి గుంజుకోవాలంటే గుంజుకోలేము ఎందుకంటే ఆయనకున్నదే కొంచెం భూమి గవర్నమెంట్ భూమి మనం ఏమేమన్నా అంటే గవర్నమెంట్ భూమి ఉంది కదా ఏనన్నా ఇప్పుడు తాండల పోడుతుంది ఏనన్నా రోళ్ళ మీద ఉంది గవర్నమెంట్ భూమి ఆ భూమి ఇద్దరు భూమి పోతుంది కాబట్టి భూమి ఇచ్చి రోడ్డు జీతం పోసామ కంటే అట్లా కాదు భూమి ఎందుకు ఇవ్వాలి అంటారు అంటే వీడు ఫ్రీగా ఇవ్వాలి భూమి దానం వాడు ఉన్నదే పావు ఎకరా ఆ పావు ఎకర ఇచ్చి వీడు కాయిదాలు ఏరుకునికే పోవాలి పరిస్థితి అట్లా ఉంది మాది మా చిందరపల్లి కాడికి ఇప్పుడు ఏం చేసింది లేదన్నా నేను చెప్తున్నా వచ్చి చెప్పినా కూడా నేను చెప్తున్నా కాంగ్రెస్ పరిపాలనలో నేను దాదాపు అయిన ఒక 5-6 లక్షల ఆదాయం పొందిన అంటే పయ్యలు కానీ ఈరోజు పెట్టుకుంటే వారంలో నాకు పయ్యలు ఇచ్చారు నాగేళ్ళు ఇచ్చారు అంటే సగం రేటు 15000 ఉంటే 7500 కట్టించుకొని ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా మొన్నటి వరకు మక్కల మిషన్ ఉండే పయ్యలు ఉండే ఇన్ప సామాన్ ఈ 5000 ఇచ్చి నన్ను అయితే చాలా మోసం చేసిండ్రు ఎకరాకు 5000 ఇచ్చి ఒక 4 రోజులు కప్పే 2 కోటార్లు ఇంత చికెన్ మటన్ ఫ్రై చేయించుకుంటే ఒక రోజు అయిపోతున్నాయి 6 నెలలకు 5000 వేస్తున్నాడు కదా అవి వేస్ట్ పైసలు చిన్న విషయం ఇంతమంది ఉన్నారు కానీ నీకు వేస్తారని అయితే కన్ఫామ్ లేదు ఒకటి బాగా గుర్తుపెట్టుకో అంగేసుకున్నాని నేను నీ ఎంబడి ఉన్నాని అది ఒక్కటి ఆలోచించకు నీ ఇంకనే నీ కన్ను ఒడుస్తున్నారు నీ కాలు ఇరదింగుతారు కానీ టైం పడుతుంది ఇప్పుడు ఎందుకంటే పార్టీలో ఉన్నావు కాబట్టి నువ్వు అన్ని విని సాగు చేసాని నీ వద్ద ఏం చెప్పుకోకుండా తిరుగుతున్నావు నీకు నీవు ఎంకున్నలే నీకు ఓట్లు లేరు బాగా గుర్తుపెట్టుకో నేను మస్తు ఎంక్వైరీ చేస్తున్నా నేను ఒకటి మా నా వద్ద జొన్నల మిషన్ ఉంది తాండలు మొత్తం అనుకున్నా కూడా ఆ కంపెనీ తెచ్చి చెరల కలిపిరంట అలా చచ్చిపోతున్నాయి చేపలు చచ్చిపోతున్నాయి అన్నీ చచ్చిపోతున్నాయి ఈడ కూడా గదే తెస్తాడు యాదవ్ ఇప్పుడు మేము మా బయలో కలుపుకున్నాం ఎందుకంటే 3 ఎకరాల భూమి పోయిందని 1 ఎకరా భూమి తెచ్చి చెరుకుపోయే నీళ్లు ఊరు మొత్తం పాటంతా కలిసి మురికి నీళ్ళు అన్ని కూడా బయలో కలుపుకున్నాం బాయి ఎవరు దాతున్నారు ప్రజలే దాతున్నారు నీ మోరి గట్టియనికి కూడా శాత అవుతలేదు ఇప్పుడు చూడండి ఇన్నిసార్లు ఎన్నోసార్లు వచ్చింది పేపర్ కూడా అది చేయలే ఏ ప్రభుత్వం చేయదు ఇది కూడా చేస్తుందని నమ్మకం లేదు వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఏదోసం ఎమ్మెల్యే దృష్టికి 100 సార్లు పోయింది ఇప్పటి వరకు ఏం దాని ఇంత ఒక రాయి శంకుస్థాపన కూడా చేయలేదు అది కన్ఫామ్గా చెప్తున్నా నేను కాంగ్రెస్కి వెళ్ళైతే 100% తిన్నానా నేను చెప్తున్నాగా ఇప్పటికి కూడా నాకైతే ఒక 5-6 లక్షలు వచ్చినాయి నేను తిని అంటలేను ఇప్పటి కూడా దా గుర్తింపులు ఉన్నాయి నాకు అది ఈ ప్రభుత్వం పోతే నేనేం పోయినా ప్రతి దానికి పోతే తీసే పక్కకెడుతున్నాను నా బట్టలు వేసుకున్నాడు నాయంబడే ఉన్నాడని అదొక్కటి బాగా గమనించకు నీ కన్ను నిన్నే ఓడుస్తారు బాగా గుర్తుపెట్టుకో ఏ ఓటు వేసినాడు మాత్రం కన్ను ఖచ్చితంగా ఓడుస్తారు అదొక్కటి బాగా గుర్తుపెట్టు